This is an Apple exclusive from tktorrents.net. ఫ్రెండ్ చచ్చిపోయాడని చెప్పాను. నేను నమ్మను, నేను వచ్చి చూడాలి అంటాను. ఎవరైనా చచ్చిపోయాడని అబద్ధం చెప్తాడా? ఏం మనిషి అండి వాడు. సార్ సార్, ఆయన వచ్చారు. సార్ సరే, మీరు వెళ్ళండి. రండి సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. వీడు చచ్చి చాలాసేపు అయింది. మీరు చెప్పింది నిజమే. పాతి పెట్టడానికి ఏర్పాటు చేశారా? ఇందులో మీరు ఒక సంతకం చేశారంటే? ఎందుకు సంతకం? ఎందుకు? డెత్ సర్టిఫికెట్ లో విట్నెస్ కోసం ఒక సంతకం కావాలని అడిగారు. తీసుకెళ్ళండి. ఏ విషయంలోనూ ఉపయోగపడని వారికి నేను సాయం చెయ్యాలి. తీసుకెళ్ళండి. చాలా సంతోషం. మరి దీనికి కూడా నేనే ఇవ్వాలా? ఇస్తాను. ఆయనకి బంధువులంటూ ఎవరూ లేరు. మీలాంటి స్నేహితులు ఎవరైనా సంతకం పెడితే మిగతా కార్యక్రమం పూర్తి చేద్దామని. స్నేహితుడా? నాకు తెలిసి ఈయనకంటూ ఉన్న ఒకే ఒక స్నేహితులు మీరే. ఈ డబ్బుతో అది ఇది సరిపోదా? లేదు, పాతి పెట్టడానికి ఇది సరిపోదు, ఇంకా ఖర్చు అవుతుంది. చచ్చాక కూడా వీడికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో వాణ్ణి పాతి పెట్టండి. అది ముయ్యకు. ఇక్కడి నుంచి ముందు బయటికి వెళ్ళు. వీణ్ణి పాతి పెట్టడానికి నేను డబ్బులు ఇవ్వాలా? డబ్బుకు డబ్బు సరిపోయింది. ఇప్పుడు తీసుకువెళ్ళు వాణ్ణి. ఎందుకు పనికిరాని శవాన్ని తీసుకువెళ్ళి పాతి పెట్టండి? వీడింతకాలం బతకడమే దండగా. చూసుకుని వెళ్ళొచ్చుగా, అలా వెళ్ళిపోతారేంటి? పాటలు పాడడం మానేసి వెళ్ళి ఏదైనా పని ఉంటే చూసుకోండి. ఈ పండగల్ని కనిపెట్టిన వాళ్ళని చెత్త కొట్టేయాలి. వీళ్ళు పిల్లలు కాదు, పిల్ల పిశాచాలు. వీళ్ళు జన్మలో బాగుపడరు. Thank you.
ప్లీజ్ సార్ తినడానికి ఏమైనా ఇవ్వండి. సార్ సార్ ప్లీజ్ సార్ నాకు ఎదురు ఇవ్వండి, మాకు ఆకలిగా ఉంది సార్. ప్లీజ్ సార్ నాకు ఆకలిగా ఉంది సార్. నోరు మూసుకోండి, పని చేసే చోట గొడవ పెట్టకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇదిగో తీసుకెళ్ళండి. ఇదిగో సార్ వేసనగపప్పు, వేడి వేడి వేసనగపప్పు. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ చేప తీసుకోవయ్యా, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించబోయేదాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ పోపో, ఇక్కడ ఉన్న మూడింట్లో నేను చెప్పింది దేంట్లో ఉంది చూడండి, దీంట్లోనా లేక దాంట్లోనా? సరే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఉన్న మూడింట్లో వెళ్ళండి. ఎప్పుడు చూసినా గోర చేస్తూనే ఉంటారు. స్క్రూజీ అండ్ మార్లీ మొదలు పెట్టిన బిజినెస్ అన్ని బాధ్యతలు నా తల మీద పడేసి వాడు చల్లగా వెళ్ళిపోయాడు. వాడున్నంత వరకు ఏ దిగులు లేకుండా ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు కొట్టు తెరిచిన దగ్గర నుంచి మూసే వరకు అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఈయన మాత్రం ఈ చెల్ల ఎలా కూర్చుంటున్నాడో అర్థం కావట్లేదు. అన్నీ మూసిపెట్టినా కూడా చలి చంపేస్తోంది. కొంచెం చలి మంటలాగా వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను ఊరుకోడే. బొగ్గు వేయటానికి బాయిలరు ఉంది, దాని తాళము ఉంది, కానీ ఇచ్చే మనసు ఈ పెద్ద మనిషికి లేదే. మేరీ క్రిస్మస్ మామా, ఎలా ఉన్నారు? నువ్వా? ఎందుకు వచ్చా? వచ్చిన వాడిని సాధారణంగా ఆహ్వానించక ఎందుకు అవమానిస్తున్నారు మామా? నేను కాదు, నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావు. డబ్బు లేని వాడికి ఎందుకయ్యా క్రిస్మస్? క్రిస్మస్ జరుపుకోవడానికి డబ్బే అవసరం లేదు. మరి మరింకేం కావాలి? సంతోషంగా జరుపుకోవడానికి మనసు కావాలి. మనసు కావాలంటే మనసు, మంచి మనసుతో పిడికిడి మట్టి కూడా కొనలేము. మేరీ క్రిస్మస్ అట. నెలకి సరిపడా గ్రాసం లేని వాడికి క్రిస్మస్ కావాలా? పోయిన సంవత్సరం ఏ పరిస్థితిలో ఉన్నావో ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నావు. నన్ను సలహా అడిగితే ఏం చెప్తానో తెలుసా? రోడ్డు మీద మేరీ క్రిస్మస్ అనే వాళ్ళందరినీ శ్మశానంలో తీసుకెళ్లి పాతి పెట్టమని చెప్తా. అందరూ ఎందుకు పనికి మాలిన దద్దమ్మలు. అలా అనకండి. ఎందుకు అనకూడదు? నేను చెప్పిందేరా నిజం. నిజం ఎప్పుడు అందరికీ చేదుగానే ఉంటుంది. మీరు మారారని అనుకున్నాను, మీరు ఇంకా మారనేలేదు. మారాల్సింది నేను కాదురా, నువ్వు. ఈ దేశంలో తిరిగేవాళ్లే. నా మాట కొంచెమైనా విను, నువ్వు బాగుపడతావు. క్రిస్మస్ అనేది డబ్బున్న వాళ్ళు మాత్రమే చేసుకునేది కాదు మామా, మంచి మనసున్న వాళ్ళందరూ జరుపుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో వేరుగా ఉన్నప్పటికీ పునీతమైన ఈ క్రిస్మస్ పండగప్పుడు ఒక్కొక్కళ్ళ మనసులో ఉన్న రాగద్వేషాలను మరిచిపోయి అందరూ ఒక్కటిగా చేరి ఈ పండుగను తమ పండుగగా జరుపుకుంటారు. ఇది నేను చెప్పానని మీరు తెలుసుకుంటారా? మీకు తెలీదా? అయితే ఇప్పుడే ఉంటావు. జీవితంలో ప్రతి ఒక్కరు గొప్ప స్థాయికి చేరుకోలేరు. పేదవాళ్ల నుంచి గొప్పవాళ్ల దాకా, చిన్నపిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ ఒకే నినాదంతో గాడ్ బ్లెస్ యూ అని చెప్తారు. ఇప్పుడు వాడేమన్నాడని చప్పట్లు కొడుతున్నావు? నా మాట అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. కానీ నా గురించి నీకు బాగా తెలుసు కదా. తెలుసు కదా, మళ్ళీ ఇలా తప్పు చేయను. నువ్వు మాటలు బాగా నేర్చావు. నువ్వు రాజకీయంలో చేరొచ్చు. అది నాకు అవసరం లేదు. రేపు జరగబోయే క్రిస్మస్ పండగకి మా ఇంటికి ఆహ్వానిద్దామని వచ్చాను. నాకిక్కడ చాలా పనుంది. అలా చెప్పకండి. మీరు తలుచుకుంటే ఏ పనైనా పక్కన పెట్టి రావచ్చు. రేపు ఒక్కరోజైనా డిన్నర్కి రండి. నేనేమి తిండికి లేక ఇక్కడ లేను. నేను అలా అనలేదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వే అర్థంతో చెప్పినా సరే, నీ ఇంటికి నేను రాను.
క్రిస్మస్ చేసుకోకపోతే ఎవరు చచ్చిపో. మీరు నన్ను అవమానించారు. మిమ్మల్ని ఇంటికి భోంచేయడానికి రమ్మని చెప్పాను, వేరే దేనికో కాదు. బయలుదేరతావా? ఇంటికి పెద్దయినా మీరు వస్తే బాగుండు అనుకున్నాను. మీరు వచ్చినా రాకపోయినా క్రిస్మస్ ని జరుపుకునే తీరుతాం. మేరీ క్రిస్మస్! ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరిచిపోయాను, హ్యాపీ న్యూ ఇయర్. వెళ్ళిపోమన్నానా? గ్రాజర్, హ్యాపీ న్యూ ఇయర్. నీకు నా క్రిస్మస్ శుభాకాంక్షలు. కేవలం 15 పౌండ్స్ కి పనిచేసే క్లర్క్ వీడు సంపాదించే సంపాదనకి క్రిస్మస్ జరుపుకోకపోతే చస్తాడా? వీళ్ళ జీవితంలో ఎందుకు పనికిరారు? గుడ్ ఆఫ్టర్నూన్, ఇక్కడ స్క్రూచ్ అని మాకి. నమస్తే సార్. మీరు మిస్టర్ స్క్రూచ్ లేక మార్లియా? మార్లీ చనిపోయి 7 సంవత్సరాలైంది. మీకు కావలసిన స్క్రూచ్ నేనే. మీకేం కావాలి? అదేంటంటే, మేం ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి కొన్ని మంచి కార్యక్రమాలు చేయటం మాకు అలవాటు సార్. ఈ ఊర్లో అన్నానికి కూడా నోచుకుని అనాథులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా సంతోషంగా క్రిస్మస్ చేసుకోవాలి కదా. అందువల్ల వాళ్ళకి మంచి భోజనం, బట్టలు ఇచ్చి సహాయం చేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమానికి మీరు డొనేట్ చేస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. అందుకు మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. మీరు పెద్దగా డొనేట్ చేస్తే మాకెంతో సంతోషంగా ఉంటుంది. ఎంత వసూలైంది? సార్ సార్ సార్, కాలిపోతుంది సార్, కాలిపోతుంది. ఇప్పుడే కొంచెం కొంచెంగా చేరుతోంది. మేం కష్టపడి వాళ్ళకి ఇవ్వటానికి జాగ్రత్త పడుతుంది. అది సరే, గాని మీ బిజినెస్ ఎలా నడుస్తుంది? పర్వాలేదు, ఇప్పుడు కొంచెం బాగుంది సార్. అంటే మీ బిజినెస్ బాగానే నడుస్తుందిగా? అవును, బాగానే ఉంది. మరెందుకు మరెందుకు మీరు డొనేషన్ అనే పేరుతో 4 చోట్లకి అడుక్కుంటున్నారు? అది అదేం కాదు, ఇలాంటి ఫంక్షన్స్ కి ఎక్కువ డబ్బు అవసరం ఉంటుంది. అందుకే అందరి దగ్గరికి వెళ్లి డొనేషన్స్ కలెక్ట్ చేసి పేద ప్రజలకు సహాయం చేద్దామని. మీరు కూడా సహాయం చేస్తే సంతోషం. మీరు ఏమిస్తారు? ఏమీ ఇవ్వను. ఓ, మీరు ఇచ్చేది బయటికి తెలియకూడదని అంతే కదా? అసలు ఇవ్వను అంటుంటే పని పట్టాలు లేని వాడే క్రిస్మస్ జరుపుకుంటాడు. కానీ నాకు ఇలాంటివంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇంకోసారి ఇలా డొనేషన్ అనే పేరుతో నా ఆఫీసులోకి అడుగు పెట్టకండి, వెళ్ళిపోండి. ఈరోజు మీరు మంచి మూడ్లో లేనట్టున్నారు. ఇస్తానని మాటిస్తే మేం మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్. మీరు ఎప్పుడు వచ్చినా నేను ఇలాగే ఉంటాను. క్రిస్మస్ జరుపుకోకపోతే ఎవడు చచ్చిపోడు. ఇదే మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను. డొనేషన్ అనే పేరుతో మీరు అడుక్కోవద్దు. సరే, వెళ్ళొస్తాం. ఏంటిది ఇలా తెలుసుంటే ఈ చోటుకు వచ్చి ఉండే వాళ్ళవే కాదు. సరే సరే, బయటికి వెళ్ళి మాట్లాడుతాం. రేపు నీకు ఫుల్ డే లీవ్ కావాలా? ఇచ్చారంటే చాలా బాగుంటుంది సార్. ఇవ్వడం కుదరదని చెప్తే ఏం చేస్తావు? నువ్వు లీవ్ పెట్టినప్పుడల్లా నీ జీతం కట్ చేస్తే దాని విలువ తెలుస్తుంది. పోనీలే పాపం, పిల్లలు గలవాడివి కదా అని నువ్వు లీవ్ పెట్టినప్పుడల్లా డబ్బిచ్చి తప్పు చేశాను. సార్, క్రిస్మస్ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది సార్. అదే ప్రతి సంవత్సరం వస్తుందని అంటున్నావు కదా, వచ్చే సంవత్సరం జరుపుకోవచ్చులే. అది కాదు సార్, నేను అనేది ఏంటంటే. సరే సరే, పోనీలే, రేపు ఒక్కరోజు లీవ్ తీసుకో. అలానే ఎల్లుండి ఉదయం నువ్వు త్వరగా పనిలోకి వచ్చేయాలి. తప్పకుండా వస్తాను. ఇంకో విషయం, వచ్చే ఆదివారం ఈ లీవ్కి బదులుగా నువ్వు ఫుల్ డే పనిచేయాలి. అలాగే సార్. సార్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంట క్రిస్మస్? నాన్సెన్స్! అయ్యో అయ్యో, దొరికింది, నాకు లీవ్ దొరికేసింది. వీధంతా ఖాళీగా ఉంది, ఒక్కడు కూడా లేడు. ఏం సాధించాలని అప్పుడే ఇళ్లకు వెళ్ళిపోయారు? తినడం పడుకోవడం తప్ప ఎందుకు పనికిరారు? ఈ రోజుల్లో యువకులకి బాధ్యతే లేదు.
వయసైన వాణ్ణి నేనే ఇంతసేపు పనిచేసి వస్తున్నాను. వీళ్ళు జీవితంలో బాగుపడరు. పనికి ఎవరినైనా పెడదామంటే ఒక్కడు కూడా రావటం లేదు. వచ్చినా ఒకటి రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు స్నానం చేసి వంట చేసి తిని పడుకోవాలి. అంతా నా కర్మ. కూర్చుంటే లేవలేకపోతున్నాను. కళ్ళు వేరే సరిగ్గా కనపడటం లేదు. ఎక్కడున్నాయి ఈ తాళాలు? దొరికింది. ఇక మీద తాళాలు చేతితో పట్టుకోకూడదు, జేబులో పెట్టుకోవాలి. ఇది ఏమై ఉంటుంది? భయపడను, దీనికంటా నేను భయపడను. ఊపిరే నన్ను భయపెడుతోంది. ఇది నా ఇల్లే అయినా నేనే భయపడుతున్నాను. ఏదైనా కింద పడి ఉంటుంది. దేనికైనా మంచిది అన్ని తలుపులు మూసేద్దాం. ఈ తలుపు తెరిచిందేమిటి? ఓ, గాలికి తెరుచుకొని ఉంటుంది. ఇంట్లో కూడా ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాను. వయసు అయిపోయింది కదా, ఏదో ఒకడు తలుచుకొని నాకు నేనే భయపడుతున్నాను. ఇదంతా భ్రమే. ఇది వరకు పడుకోగానే నిద్ర పట్టేది, ఇప్పుడు నిద్రే పట్టడం లేదు. This is an Apple exclusive from tktorrents.net. తలుపు బయట ఎవరున్నారో చెప్పండి.
గొలుసుల శబ్దం వినిపిస్తోంది. ఎవరు, ఎవరది, ఎవరు అని అడుగుతున్నాను కదా, ఏమిటా శబ్దం? ఎవరో చెప్తారా లేదా? తలుపు బయట ఎవరున్నారు? ఈ బెదిరింపులకు నేను భయపడను. దగ్గరికి రాకు, నన్నేం చేయకు, దగ్గరికి రాకు. నాకు చాలా కావాలి, ఇస్తావా? ఎవరు నువ్వు? నేను ఎవరు అనేది మాత్రమే అడుగు. సరే, ఇంతకు ముందు నువ్వెవరివి? ఉండేటప్పుడు నీ ఫ్రెండ్ జాకబ్ మాలియాగా ఉన్నాను. ఇప్పుడు భూతమై తిరుగుతున్నా. రామార్లీ కూర్చో. కూర్చోనా? కూర్చో. నేను చెప్పేది నువ్వు నమ్మటం లేదుగా. లేదు లేదు, నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను. జాకప్ని ముందెందుకు గుర్తుపట్టలేదు? ఏదో పొరపాటు పడ్డాను, క్షమించు. నేనంత తేలిగా ఎవరిని నమ్మను కదా. నువ్వు మాదిన్న ఆత్మని నేనెలా నమ్మగలను? నిన్ను చూస్తే నాకు నమ్మకం కలగడం లేదు. నీ గురించి తెలుసుకుందామనే కూర్చోమన్నాను. నువ్వు దెయ్యంలా కూర్చొని నన్ను భయపెట్టచ్చు, కానీ నేను భయపడను. నాకు భయంగా ఉంది. నీకేం కావాలి అది మాత్రం చెప్పు. నన్ను చూసి నువ్వు భయపడుతున్నావా లేదా అని మాత్రం? భయపడుతున్నాను, భయపడుతున్నాను. నన్ను చూసి భయపడే స్థాయికి మారిపోయానే. నిన్నెందుకని ఇలా గొలుసులతో కట్టి పడేశారు? ఇవి నువ్వు అనుకున్నట్టు సాధారణమైన గొలుసులు కావు. నేను చేసిన పాపాలకు ప్రతిరూపాలే ఇవి. నేను ఉన్నంత వరకు ఇవి మోస్తూనే ఉండాలి. నువ్వు చెప్పింది నిజమా? నాకే ఇన్నుంటే నీకు ఎన్ని ఎదురు చూస్తున్నాయో. 7 సంవత్సరాలకు ముందే నీ కోసం ఉంచిన గొలుసులను చూశాను. అవి చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇంతకు మించి నువ్వేమీ చెప్పొద్దు. వినడానికి నాకు భయంగా ఉంది. నువ్వు చేసిన తప్పులకి నీకు శిక్ష దగ్గరలోనే ఉంది. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను హెచ్చరించడానికే. నువ్వు నేను కలిసిన రోజులు జ్ఞాపకం ఉన్నాయా? నువ్వు నేను కలిసి డబ్బు సంపాదించడానికి, మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించిన దానికి ఫలితమే ఇది. ఈ పాపాన్ని ఎంతకాలం భరించాలో తెలియటం లేదు. మార్లీ, నువ్వు చనిపోయి 7 సంవత్సరాలైంది కదా, ఇంకా ఆత్మగా తిరుగుతున్నావా? ఏం చెయ్యాలి? నేను చేసినవి ఒకటా రెండా? ఏమంటున్నావు? నాకు తెలిసి నువ్వే పాపం చేయలేదు కదా. జీవితాన్ని అనుభవించడం తెలియని మూర్ఖుణ్ణి. ఆ రోజుల్లో ఎన్నో సందర్భాల్లో డబ్బు డబ్బు అంటూ నీ వెంట పిశాచినై తిరిగాను. ఇప్పుడు అదే రూపంలో ఉన్నా. నువ్వు నాకంటే చాలా తెలివైన బిజినెస్ మ్యాన్ వి. మానవత్వం, మానవత్వాన్ని మర్చిపోకూడదు.
ఇంతకాలం మంచిని మర్చిపోయి స్వార్థంతో ప్రవర్తించా. నేను ఉన్నంత వరకు ఎవరికి దాన ధర్మాలు చేయలేదు, సుఖ సంతోషాలు ఇవ్వలేదు. ఇంకెక్కడ వ్యాపారం? ఇది వేరే. అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు వచ్చానో తెలుసా? నీకు నా మీద పగ ఉంటే నొప్పు కలగకుండా చంపే. నేను అందుకు రాలేదు. నాలాగా నువ్వు రాకూడదని చెప్పడానికే వచ్చా. నేను వదిలేసిన మంచి కార్యాలు నేను కన్నా చేయి. చేస్తావా? నువ్వు చెప్తేనే చేయకుండా ఉంటానా మార్లి? నేను చేసిన పాపాలకు పరిహారం చేయడానికి వచ్చా. ఏం చేయాలో చెప్పు. నిన్ను వెతుక్కుంటూ మూడు ఆత్మలు వస్తాయి. నన్ను వెతుక్కుంటూ మూడు ఆత్మలు ఎందుకు వస్తాయి? అవి ఎన్ని గంటలకు వస్తాయి? మొదటి ఆత్మ సరిగ్గా 1 గంటకి వస్తుంది. ఎందుకు 1 గంటకే వస్తుంది? మంచి సమయం చూసుకుని వస్తుందా? రెండో ఆత్మ 2 రోజు అదే సమయానికి వస్తుంది. మరుసటి రోజా? అవును. ఆ తర్వాత ఆత్మ ఆ మరుసటి రోజు సరిగ్గా 12 గంటలకు నిన్ను కలుస్తుంది. నీకు జీవితం అర్థమయ్యేలా చెప్తుంది. నువ్వు తెలివితేటలతో ప్రవర్తిస్తే నీ జీవితం మంచిగా మారుతుంది. బతుకున్నప్పుడే నేను బాగా చూసుకుని ఉండాల్సింది. నేను అనాథిగా నడి రోడ్డు మీద ఉదయించి వచ్చాను. నేను దుర్మార్గుడే. పనిలో ఉన్నప్పుడు హింస పెట్టాడు, చచ్చాక హింసిస్తున్నాడు. This is an Apple exclusive from tktorrents.net. ఏంటి వెలుతురు? మంటలు మంటలు, నీ తల మీద మంటలు. 1 గంటకు ఒక ఆత్మ వస్తుందని చెప్పాడు, అది నువ్వేనా? అది నేనే. జాగ్రత్త జాగ్రత్త, గుద్దుకుంటా. ఇక్కడ కొవ్వొత్తిలా ఉన్నావు, ఊదితే ఆరిపోతావా? నేనిస్తున్న ఈ దివ్యమైన కాంతిని నీకు నువ్వే దీన్ని అర్పయ్యాలనుకున్నావా? ఏదో మాట వరుసకన్నాను, నన్ను క్షమించు. ఇంతకీ నువ్వెవరు? నీకేం కావాలి? నన్ను అందరూ భూతకాలం క్రిస్మస్ అని చెప్తారు. భూతకాలం అంటే? భూతకాలం అంటేనే తెలియదా? తెలీదు, చెప్పు. నువ్వు దాటొచ్చిన కాలం, నిన్ను దాటొచ్చిన కాలం. రా, లే నాతో రా. నన్నేం చేయకు, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? నిన్నేం అనలేదు కదా.
నన్ను కిందకు దోసేయకు, నాకు ఎగరడం రాదు. బాధపడకు, ఆ శక్తిని నేను నీకు ఇస్తాను. నేనిస్తున్న ఈ శక్తి నీ ఒంట్లో ఉన్నంత వరకు నువ్వు ఎగరగలవు. ఏ అనుమానము లేకుండా నాతో రా. ఆశ్చర్యంగా ఉందే, ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు కదా. ఎన్ని సంవత్సరాలైంది చూసి. నీవు దాటొచ్చిన మార్గాన్ని తలుచుకుంటూ ఉంటే నీ మనస్సు కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి కదూ. ఆ కన్నీళ్ళెందుకు? నీ కన్నీళ్లు బయటకొస్తున్నాయి. ఏమి లేదు, ఎగురుకుంటూ వచ్చాం కదా అందుకే. నీకు ఈ వీధి గుర్తుందా? మర్చిపోయే చోట ఇది. కళ్ళు మూసుకొని కూడా నడుస్తాను. భయపడకు, ఇక్కడున్న వాళ్ళెవ్వరూ నిన్ను ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే వాళ్ళెవ్వరూ నిన్ను చూడలేరు. వారి కళ్ళకు నువ్వు కనిపించనేలేవు. వీళ్ళు నాకు బాగా తెలుసు. వీళ్ళంతా నాతో చదువుకున్న వాళ్లే. అందరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం. రా, నువ్వు చదువుకున్న స్కూల్ ను చూసిస్తావు. ఇదే నేను చదువుకున్న స్కూలు. ఈ స్కూల్ మాత్రమే నీకు జ్ఞాపకం ఉందా? ఈ స్కూల్లో అందరూ నిన్ను దాచిపెట్టి ఉంచడం జ్ఞాపకం లేదా? అది చూడాలనుకుంటున్నావా? అవును, నేను చూడాలి. ఇది నా క్లాస్ రూమే. అక్కడున్న చిన్నపిల్లాన్ని నేనే. అది నువ్వే. మొక్కై వంగనది మానై వంగునా అని ఓ సామెత ఉంది తెలుసా? అందుకు ఉదాహరణే నువ్వు. చిన్న వయస్సులో అందరితోనూ ప్రేమగా మాట్లాడాలి, పెద్దవాళ్లని గౌరవించాలి, నలుగురు సంతోషపడేలా నడుచుకోవాలని చెప్తూ ఉంటారు. వీటిలో ఏ ఒక్కటి నువ్వు చెయ్యలేదు. ఆ వయస్సు నుంచే ఒంటరిగా ఉండటం ప్రారంభించావు. అవును, తప్పు చేశాను. నీ తప్పులు నీకే తెలియాలి. నిన్ను చూస్తేనే తప్పుగా భావించేలా నువ్వు నడుచుకున్నావు. పెద్దవాళ్ళు అసహ్యించుకున్నారు, మిగతా వాళ్ళు అసహ్యించుకున్నారు, స్నేహితులు అదే పని చేశారు, టీచర్లు అసహ్యించుకున్నారు. ఇంతమంది అసహ్యించుకున్నా సరే ఒక్కరంటే ఒక్కరే నీ మీద ప్రేమను చూపారు. తనే నీ చెల్లెలు. అప్పుడు నీవు యవ్వన దశలో ఉన్నావు. నిన్ను వెతుక్కుంటూ నీ చెల్లి స్కూలుకు వస్తే, మన ఇంటికా వెళ్దాం అంటున్నావు? రండి వెళ్దాం. నాన్న ముందులా కాదన్నయ్యా, ఆయనకి మీ మీద కోపం లేదు. నిన్న రాత్రి మీ గురించి అడిగారు. వెంటనే నేను అన్నయ్యని ఇంటికి తీసుకురానా అని అడిగాను. వెంటనే సరే అన్నారన్నయ్యా. తీసుకురమ్మని బండి కూడా పంపించారు. క్రిస్మస్ అయ్యేంత వరకు అందరూ కలిసి ఉందాం. అన్నిటినీ మర్చిపోయి మనందరం సంతోషంగా ఉందాం. రండన్నయ్యా. నువ్వు నాకు చెల్లెలిగా పుట్టడం నా అదృష్టం. మీరు నా అన్నయ్య అయినందుకు నేను కూడా అదృష్టవంతురాలనే అన్నయ్యా. నా చెల్లెలు చాలా మంచిది. అందువల్లే నీకన్నా ముందుగా తను ఆ దేవుడి దగ్గరకు చేరుకుంది. నువ్వే ఇంకా మారనేలేదు. మారడానికి నేనేం చేశాను?
నువ్వేం చేశావో అనేది నువ్వే వచ్చి చూడు. ఎక్కడికి? ఏ ప్రదేశమో నీకు తెలుసా? అది నాకు బాగా తెలుసు. నేను మొట్టమొదటిసారిగా ఇక్కడ అప్రెంటిస్ గా చేరాను. ఇతను నేను ఇంతకు ముందు ఒకసారి చూశాను. ఈయనతో నేను పని చేశాను. ఈయన పేరు పెజబింగ్. పెజబింగ్, నేను ఎలా ఆయన కళ్ళకు కనిపిస్తున్నాను? ఆరు గంటలు అవుతుంది, ఏం చేస్తున్నావు? వీడు వీడు నా క్లోజ్ ఫ్రెండ్, వీడి పేరు డిక్ విల్కిన్సన్. నీ ఇద్దరు కలిసి పనిలో చేరాం. ఈ రోజు మన పని అయిపోయింది, ఇక మనం క్రిస్మస్ సంబరాలు చేసుకోవచ్చు, మొదలు పెట్టేద్దాం. నువ్వు అతను నేను ముగ్గురు కలిసి అన్ని ఏర్పాట్లు చేసేద్దాం. బెంచీలన్నీ పక్కకు జరిపేసేయండి, ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోవాలి. అందరూ వచ్చే టైం అవుతోంది, తొందరగా చేసేయండి. అందరూ నా మాట వినండి, ఇప్పుడు మీకోసం. ఇప్పుడు మీ ముందు ఒక అద్భుతమైన ప్రదర్శన జరగబోతోంది. ఇప్పుడు మీ ముందు ఆడబోతోంది సర్వోదయ డిక్కావలి. డిక్కావలి, త్వరగా రా, నిజంగా కదా ఆడాలి. మళ్ళీ డాన్స్ వేద్దావా? ఆ రోజే నేను తనని మొదటిసారిగా చూశాను. చూసిన మొదటి క్షణంలోనే నేను ఆమెను ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ తను నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకోలేకపోయాను. ఆ అమ్మాయి కళ్ళు నాతో ఏదో చెప్తున్నట్టుగానే నాకు అనిపించింది. అదే ప్రేమ. ప్రేమతో మొదలైన మా పరిచయం పెళ్లితో ముగిసింది. ఎంతో సంతోషంగా బతికాం. అప్పుడొక రోజు మా జీవితంలో ఒక తుఫాను రేగింది. మీరింతకు ముందులాగా లేరు అభినయ్ సార్, డబ్బుకి ఎక్కువ ముఖ్యత్వాన్ని ఇస్తున్నారు. మీకు నాకన్నా ఇప్పుడు డబ్బు ముఖ్యమైపోయింది కదా? ఏమంటున్నావు? అర్థం లేకుండా మాట్లాడకు. డబ్బుతో నేను ఎందుకు పోల్చి మాట్లాడుతున్నావు? ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. జీవితంలో నిజాయితీగా ఉండి కష్టపడి లక్షల లక్షలు సంపాదించాలనుకోవడం తప్ప. ఇంతకాలం కష్టాలనే చూసిన నేను ఇప్పుడే కొద్దిగా సంపాదించడం మొదలుపెట్టి పైకొస్తున్నాను. అది నీకు నచ్చలేదా? డబ్బు మాత్రం అన్ని సంతోషాలని ఇవ్వదని తెలుసుకోండి. నువ్వేమంటున్నావో అది ముందు చెప్పు. మీరు మారిపోయారు. మారానా? ఇప్పుడే నేను సరిగ్గా ఉన్నాను, కానీ ఈ విషయంలో మాత్రం తప్పు చేశాను. నేను మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీరు ఇలా లేరు కదా. అప్పుడు మనం పేదవాళ్లమైనా సంతోషంగా ఉన్నాం, కానీ ఇప్పుడు మనం అలా లేవు. డబ్బు వచ్చి మన సంతోషాన్ని దూరం చేసింది. పేదరికంలోనైనా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నాకు నా పాత ఎబినేసర్ కావాలి. ఆ ఎబినేసర్ చనిపోయాడు. జీవితంలో గొప్ప వాణ్ణి, ప్రపంచ ధనవంతుల్లో ఒకటిగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అది అర్థం చేసుకో. అయితే మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, నా ఆధార్ నేను చూసుకుంటాను. ఆగో, నువ్వు వదిలేపోతే నేను సంతోషంగా ఉండలేను అనుకుంటున్నావా? నన్నేమీ అడగండి, సమాధానం చెప్పు.
అస్సలు బాగుండరు. ఏదో ఒకరోజు మీరు మారుతారు, కాని అలా మారిన తర్వాత నా కోసం వెతికినా అప్పుడు నేను మీకు దొరకను. మిమ్మల్ని ఒకటి అడగాలి, ఇప్పుడు నన్ను ఒకవేళ మీరు మొదటిసారిగా చూసుంటే నన్ను ప్రేమించుండేవారా? ఇప్పుడెందుకు నువ్వు దాని గురించి అడుగుతున్నావు? మీరు ప్రేమించుండరు. నువ్వు అలా అనుకుంటే? లేదు అభినయ్ సార్, మీరు నన్ను ప్రేమించుండరు. నాకు తెలుసు, మనకి పెళ్ళవకుండా ఉండుంటే నాలాంటి పేద అమ్మాయిని మీరు చూసుండేవారా? ఆస్తి అంతస్తులు ఏమీ లేని అనాథని నేను, కానీ మీరు పీల్చే గాలి కూడా ఎలాంటిదని ఆలోచిస్తారు? కేవలం డబ్బుకిచ్చే మర్యాదని మీరు మనుషులకు కూడా ఇవ్వటం లేదు. డబ్బు దయ్యం మిమ్మల్ని పీడిస్తోంది. ఈ మాయలోంచి మీరు బయటకొస్తారన్న నమ్మకం నాకు లేదు. మిమ్మల్ని వదిలేసి శాశ్వతంగా నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికీ ఇక నేను మీకు కనిపించను. నేను మర్చిపోవాలనుకున్నది కళ్ళ ముందుకు తెచ్చా. నేను ఇంతకు ముందే చెప్పాను ఇవన్నీ జరిగిపోయినవని. వీటన్నిటిని నువ్వు చూడాలి, అర్థం చేసుకోవాలి. దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. వద్దు వద్దు వద్దు, నేను మర్చిపోవాలనుకున్నది నా కళ్ళ ముందుకు తేవద్దు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్తున్నాను కదా. This is an Apple exclusive from tktorrents.net. ఏమిటా వెలుతురు? లోపలికి రా స్క్రూచ్. లోపలికొచ్చి నేనెవరో పూర్తిగా తెలుసుకో. ఏంటి స్క్రూచ్ అలా చూస్తున్నావు? నేను ప్రస్తుతం నడుస్తున్న క్రిస్టమస్. తల పైకెత్తి చూడు స్క్రూచ్. ఇంతకు ముందు నా లాంటి వాడు నువ్వు చూడలేదు కదూ. లేదు, నువ్వెప్పుడు మా పెద్దన్నయ్యని చూడనే లేదు కదా. లేదు, నేనెప్పుడు చూడలేదు. నీకు తోడ పుట్టిన వాళ్ళున్నారా? పద్దెనిమిది వందల మంది అన్నయ్యలు నాకున్నారు, 1842 మంది ఉన్నారు సరిగ్గా చెప్పాలంటే. ఓహో, 1842 మంది? అది సరే, నీ చేతిలో ఉన్నది కత్త లేక కర్ర? అవును నిజమే, నువ్వు నిజంగా తెలివైన వాడివి. నువ్వు అనుకున్నట్టు ఈ కత్తి
యుద్ధం చేసేది కాదు. సరే, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళు. నేనేం చెప్పినా నవ్వుతున్నావు ఏమిటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళేది లేదు. రా, వచ్చి ఈ తాడు పట్టుకో. పక్క వీధి కదా, ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యమే, ఆకాశం నుంచి నీ ఊరిని చూస్తే నీకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎలా ఉంది, బాగుందా? బాగుంది. ఇంకా చాలా చోట్ల చూద్దాం. అక్కడ ఆడుతున్న పిల్లలు ఎవరనేది నీకు తెలుసా? నా స్నేహితులందరూ ఆడుకుంటున్నారు. ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన స్థలాలను చూద్దాం కదా. ఇది ఇది మా ఊళ్ళో పెద్ద చర్చ్ ఇదే. ఎలా ఉంది ఇక్కడి నుంచి చూస్తే? ఇంత ఎత్తు నుంచి ఈ చర్చిని కట్టిన వాళ్ళు కూడా చూసి ఉండరు. కానీ నేను చూశాను, నేను చూసేశాను. బేకరీ. అవును, బేకరీ. ఇలా చూసావా, వీళ్ళు వంట చేయడానికి సరిపోయేంత స్థలం లేదు. నీకు మంత్రశక్తులున్నాయి కదా, వీళ్ళకు పెద్ద స్థలాన్ని ఇస్తే ఏమవుతుంది? తిండికి లేక కష్టపడుతుంటే చూస్తున్న నువ్వు వాళ్ళ మీద సానుభూతి చూపిస్తున్నావా? నేను చెబుతున్నాను బాగా విను స్క్రూజ్. ఈ రోజు నీకు తెలియకుండానే నీలో వచ్చిన మార్పు ఆ రోజు నీ సహాయం కోరి వచ్చిన వాళ్ళ మీద చూపించుండాలి. కానీ నువ్వు చేసింది ఏమిటి? నోటికొచ్చింది మాట్లాడి అవమానించి వాళ్ళని పంపించేశావు. నీలో ఉండే మానవత్వాన్ని గొయ్యి తీసి పాతి పెట్టావు. నీలాంటి పాపుల్ని ఆ భగవంతుడు క్షమించడు. నీకు ఆఖరిసరిగా అవకాశం దొరికింది, దీన్ని ఉపయోగించుకో. సరే, నేను ఉపయోగించుకుంటాను. తెలీదు, నిప్పుకోడి వాసన వస్తుంది కదా, ఏ అమ్మ కొనాలని చెప్పారు కదా. వీళ్ళిద్దరూ నా దగ్గర పనిచేసే మా పిల్లలు కదా. నిజమైన సంతోషం నీకు ఈ ఇంట్లోనే ఉంది. ఇది చూసి తెలుసుకో, ఇది ఎవరిల్లో తెలుసా? నీ దగ్గర గుమస్తాగా పనిచేసాడే అతని ఇల్లు. క్రిస్మస్ ఎంత సంతోషంగా చేసుకుంటున్నాడో చూడు. అమ్మా, మేము ఇంటికి వస్తున్న దారిలో ఒక కొట్లో మంచి నిప్పుకోడి మాంసం అమ్ముతున్నారమ్మా. ముందు త్వరగా తలుపు వేయండి. మీ నాన్నగారు రాలేదు, బ్రెడ్ కోసం వెళ్ళిన మీ అక్కయ్య రాలేదు. పోయిన క్రిస్మస్ కి ఇంతే అన్ని కంగారుగా చేసుకోవాల్సి వచ్చింది. అమ్మా చూడండి, మార్తా వచ్చేసింది. మార్తా వచ్చావా, త్వరగా రా. అక్కా బ్రెడ్ కొని తీసుకొచ్చింది, నేనే ముందు తినబోతున్నా. డోర్ మూసుకోరా, ముందు వెళ్ళి కోడి మాంసం తీసుకురా.
కట్ చేయించుకో, అలాగే శుభ్రంగా కడిగి క్లీన్ గా తీసుకురా, త్వరగా వెళ్ళావు. సరే మేము వెళ్ళేసి వస్తాం. పిల్లలు ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు? నిన్న రాత్రి అనుకోకుండా ఒక పని పడింది. ఓ అలాగా, సారీ బాగా లేట్ అయిపోయింది. లేరా ఇలా వచ్చి కూర్చొని ముందు చలి కాచుకో. అమ్మా అమ్మా నానొచ్చేసారమ్మా. అలాగా అక్క వెళ్ళండి దాక్కోండి. ఇది చూడడం నీకు కష్టంగా ఉందా? సరే చాలే దిగు. రండి నాన్న. హే టిమి, నాన్నతో ఎక్కడికి రా వెళ్ళొస్తున్నావు? నేను నాన్న చాలా దూరం వెళ్ళాం, మీకు తెలుసా? లేదండి, తనింకా రాలేదు, ఏదో పనుందని చెప్పింది. ఏమిటో ఆ పని? క్రిస్మస్ రోజున కూడా పనులు పెట్టుకుంటారా? నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? అక్క అప్పుడే చేసింది నాన్న. నాన్న నేను దేన్నైనా మిస్ చేసుకుంటాను, గానీ మిమ్మల్ని క్రిస్మస్ ని మిస్ చేసుకోను. నాకు తెలుసమ్మా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. టిమ్మి రా లోపలికి వెళ్దాం. అమ్మ నీకోసం ఏమే ఉండిందో తెలుసా? నీకు నచ్చినవన్నీ అమ్మ ఉండింది. టిమ్మి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? లేదు, వాడు అల్లరి చేయకుండానే వచ్చాడు. వాడింకా చిన్నపిల్లాడు అనుకోకు. వాడు మాట్లాడే పద్ధతి చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వచ్చే దారిలో చర్చి దగ్గర గుడ్డివాళ్ళు కూర్చొని ఉండటం చూసి భగవంతుడు వీళ్ళకి కూడా కళ్ళిచ్చుంటే వీళ్ళు కూడా క్రిస్మస్ జరుపుకునేవాళ్ళు కదా అంటున్నాడు. ఆ మాట వినగానే నాకేమన్నా అర్థం కాలేదు. అంత మంచి మనసున్న పిల్లాడికి భగవంతుడు ఎందుకు ఈ దుస్థితి కల్పించాడు? అయినా కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడని సంతోషపడవచ్చుగా. అది వదిలేసి లోపం గురించే మాట్లాడుతున్నా. మీకేం తెలుసు, కన్న తల్లికే ఆ బాధ తెలుస్తుంది. అమ్మా అమ్మా, పుట్టింగ్ చాలా బాగుందమ్మా. నేనే ఎక్కువ తిన్నాను, మీకు అసలు ఏమీ ఉండవు. నాకు సందేహం, ఈ టిమ్ త్వరలో నడుస్తాడంటారా? ఒక కుర్చీ ఖాళీగా ఉంది చూసావా? అదిగో ఆ చిమిలికి పక్కనే అక్కడ ఒక చేతికర్ర ఆదరవ లేకుండా నిలబెట్టి ఉంది. నే చెప్పేది నీకు అర్థమైందా? ఎక్కడ టేబుల్ పైన పెట్టు. ఇంకా వేడిగా ఉన్నట్టుంది. అబ్బా ఎంత పెద్దగా ఉంది, బాగుంది. దీని రుచి కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను పీటర్. అవును నాన్నా, ఏదో ఒక రోజు ఆ భగవంతుడి దయవల్ల మన ఇంట్లో అన్ని వండుకొని మనం తినాలండి. తప్పకుండా అలాంటి రోజు వస్తుంది త్వరలోనే, ఎందుకు బాధపడతావు? సరేనండి కూర్చోండి. దానికంటే ముందు మిస్టర్ స్క్రూచ్ బాగుండాలి. తన వల్లే మనం ఇలా జీవిస్తున్నాం. ఆయన వల్ల బతుకుతున్నావా? ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నావో నాకే తెలుసు. ఆయన ఇక్కడికి రావాల్సింది. ఆయన మీద నాకెంత కోపం ఉందో చూపించేదాన్ని. ఇంతకు మించి ఇక్కడ ఉంటే బాగోదు. క్రిస్మస్ అని నాకు తెలుసు. కాస్త కూడా కనికరం లేకుండా, పక్క వారి పట్ల ప్రేమ లేకుండా ఉండేవారికి మనం ఎందుకండి విషస్ చెప్పాలి? ఈ మాత్రం మీకు తెలీదా, నేనెందుకు చెప్పాలి? ఇలా చూడు, ఈరోజు క్రిస్మస్. తెలుసులేండి, అందుకనే నేను నోరుమూస్తున్నాను. అనవసరంగా మీరు నన్ను రెచ్చగొట్టకండి. సరే పిల్లలు, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికి కూడా మేరీ క్రిస్మస్. థాంక్యూ అన్నా. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అన్నా. గాడ్ బ్లెస్ యు. ఇది అందరికి. అందరూ ఇప్పుడు తినొచ్చా? తినొచ్చు. నాకు సందేహం, ఈ టిమ్కి త్వరలో నయమైపోతుందిగా. ఈ భవిష్యత్తులో జరగబోయేది వచ్చే కాలమే తెలియజేస్తుంది. ఆ పిల్లవాడు చనిపోయి ఉండొచ్చు. చనిపోతాడా? వద్దు, వాడికేమీ అవ్వకూడదు, ఆ పిల్లాడికి ఏమీ కాకూడదు. ఇప్పుడు ఇలా చెప్తున్నావు, కానీ ఆ రోజు అంగవైకల్యంతో ఉన్న నీ కొడుకు పనికిరాడని చెప్పావు. వాడు చస్తే భూభారం తగ్గుతుందన్నావు కదా. అప్పుడేదో తెలియకుండా వాగాను, క్షమించు. ఏమన్నా అడవి మృగమా? అవును. ప్రాణంతో ఉన్నదా? అవును. చూడడానికి అసహ్యంగా ఉంటుందా? అవును. వేటాడే మృగమా? అవును. ఏహి ఒక నిమిషం, నువ్వు చెప్పే ఆ మృగం అప్పుడప్పుడు ఊరని సౌండ్ చేస్తుంది కదా. అవును. అది లండన్? అవును. గుర్రమా? లేదు. ఆవు? లేదు. కుక్క? లేదు. పందె? లేదు. గాడిద? అలాగనే చెప్పొచ్చు.
నువ్వెవరి గురించి అంటున్నావో తెలుస్తోంది, మీ మామయ్య స్క్రూసే కదా. అవును అవును. సంపాదించే వాళ్ళే క్రిస్మస్ ను జరుపుకుంటారని ఆయన వాదించడం చూస్తే ఏ ఆయన జరుపుకోరా? ఆయన చూస్తేనే చిరాకు అనిపిస్తుంది తెలుసా. అలా అని చెప్పి ఆయన వదులుకోలేం కదా. ఆయన తెలివి తక్కువతనం వల్ల బాధపడేది చివరికి ఆయనే. మనమంటే ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు, మనతో పాటు కూర్చొని భోంచేయకపోవడం ఆయనకి ఇష్టం లేకపోవచ్చు, దానివల్ల ఆయనకే నష్టం. ఇక్కడికి వచ్చి ఉంటే సంతోషంగా తినుండొచ్చు కదా. అది ఆయనకి తెలియలేదే. ఆయన మనందరి కోసం చిన్నప్పటి నుంచి ఎంతో చేశారు, అందువల్ల ఆయన బాగుండాలని వేడుకుంటూ దీన్ని తాగుదాం. ఆయన ఎలాగైనా ఉండొచ్చు, కానీ మనం ఇలాగే ఉంటాం. ఆ ముసలోడు కలకాలం బాగుండాలి. కమాన్, ఇది అంకుల్ స్క్రూస్ కి. అంకుల్ స్క్రూస్ బాగుండాలి. చూసావా, నిజమైన సంతోషం ఎక్కడుందోనని, నిజమైన ప్రేమాభిమానాలు ఎక్కడున్నాయో చూసావా? నువ్వు ఎలా ప్రవర్తించినా నీకోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి ఇంకేమైనా చూపిస్తావా? నేను చెప్పవలసిందంతా చెప్పాను, ఇక నేను బయలుదేరుతున్నాను. ఏమిటి, బయలుదేరుతున్నావా? అవును బయలుదేరుతున్నాను. నేనెక్కడికెళ్తాను? నీలాంటి నీచులు ఆఖరిగా నరకానికే వెళ్తాను. ఇంతకాలం మంచిని మానవత్వాన్ని మర్చిపోయి రాక్షసులో ప్రవర్తించావు. నీ స్వార్థ బుద్ధితో నీ చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషాన్ని కూడా నాశనం చేశావు. నిన్నొక మంచివాడుగా మార్చగలుగుతాననే నమ్మకం నాకు లేదు. బయలుదేరుతా. చాలాసేపటి నుంచి నీ కాళ్ల కింద ఏదో ఉన్నట్టుందే. ఏమిటది? చూడటానికి చెయ్యిలాగా ఉంది. చెయ్యలాగా కాదు, చెయ్యి. ఆ చెయ్యిని నువ్వు చూడాలని ఆశపడుతున్నావా? ఇదిగో ఇక్కడ చూడు. రమ్మంటున్నానా? ఇక్కడ చూడు స్క్రూచ్. అంటైనా ఇలా చూడు, చూడు, చూడు. నా పాదాల మధ్య ఏముందో చూడు. వీళ్ళిద్దరూ ఎవరు? నిన్ను పరీక్షించేది వీడు అత్యాశాపరు, ఈ అమ్మాయి స్వార్థపరురాలు. వీరిద్దరూ నీలోనే ఇమిడి ఉన్నారు. వీళ్ళిద్దరూ నాలో ఉండి ఉండరు. వీళ్ళు నాకొద్దు. ఎదటి వాడి గురించి పట్టించుకొని వాడివే కదా నువ్వు. ఇన్ని రోజులుగా నీలోనే ఉంచుకుని ఇప్పుడు ఒత్తిడి ధైర్యంగా చెప్తున్నావా? నేనేం చెయ్యాలో నువ్వు చెప్పలేదు. నువ్వెందుకు ఇలా నవ్వుతున్నావు? బాబు చాలు, ఈ శబ్దాన్ని నేను వినలేకపోతున్నాను. This is an Apple exclusive from tktorrents.net. అర్థమైంది. నువ్వే నా భవిష్యత్ కాలం క్రిస్మస్ ఆత్మని నాకు అర్థమైంది. నా భవిష్యత్ ఎలా ఉంటుందో నువ్వు చూపించబోతున్నావు కదా, అందుకేగా వచ్చావు. ఇంతవరకు చూసిన ఆత్మల కన్నా నువ్వు భయంకరంగా ఉన్నావు. నువ్వు నాకు మంచి చేయడానికే వచ్చావు అనుకుంటున్నాను. నేను నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. పద వెళదాం. ఏం మాట్లాడకుండా నిలబడున్నావు. అనవసరంగా టైం వృధా అవుతుంది. నన్ను ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళు. ఎప్పుడు చచ్చిపోయారు? నిన్న రాత్రి లేక క్రిస్మస్ రోజున తెలియదు. తను చావడని అనుకున్నాను.
మరి డబ్బంతా ఏం చేశాడో ఏమో. ఏం చేశారో ఎవరికి తెలుసు, మనకు మాత్రం కాదు. ఆయన వర్ధంతిని కూడా సరిగ్గా ఏర్పాటు చేసినట్లేదే, అది కూడా ఈ ముసలోడు చనిపోయిన దానికి ఎవరు వెళ్ళి చూస్తారు చెప్పు. ఎందుకెళ్ళరు, నేను వెళ్తాను. అది కూడా అక్కడ భోజనం పెడితేనే. అదే కదా నాకు అర్థం కాలేదు. సరే నేను వస్తా, నాకు పని ఉంది. సరే మనం కూడా బయలుదేరా. వీళ్ళెవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరో చనిపోయారని అంటున్నారు, మన గురించి అంటున్నారా? అలా అయి ఉండదు, ఇదంతా నా భ్రమే అని అనుకుంటున్నాను. ఆ నీడ కనిపించదేంటి, వెళ్ళిపోయిందా? ఓహో అటు వెళ్ళాలా? నీడ బండి. నీకు ఆటలుగా ఉందా, నీడ బండిలో ఎలా వెళ్ళు? ఇది లైన్ స్ట్రీటేగా? ఇక్కడ కూడా వచ్చేసావా? Oh, my God.
మెరీ క్రిస్మస్. ఆ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఏంటి చాలా తీసుకొచ్చినట్టున్నావు, ఎక్కడ అది చూపించొద్దాం. బాగానే ఉంది. అది సరే గాని ఇంత అందమైన కట్టని ఎక్కడి నుంచి తెచ్చావు? నా ఇంటి పని మనిషి, ఇక్కడేం చేస్తోంది? పక్క వీధిలో ఉన్న కుప్ప చుట్టు నుంచి. ఆ స్కూచ్ ఇంటి పక్కనే ఉన్న చెత్త కుప్పలను తీసుకొచ్చావా? సరిగా చెప్పావు, వాడు చచ్చిపోయాడు. ఎలా అతని దగ్గర పనిచేసావు? సక్రమంగా జీతం ఇచ్చేవాళ్ళ దగ్గర పనిచేయాలంటావు. ఆ పిసినారింట్లో ఇంతకాలం ఎలా పనిచేసావో. అందుకే తీసుకొచ్చాను. ఒకవేళ ఆయనకి ఏదైనా జబ్బు చేస్తే ఏం చేయాలి? అతను వాడిన బెడ్షీట్ వాడితే రోగం అంటుకుంటుందని భయపడుతున్నావా? వాడు ఎలా చచ్చాడో ఎవరికి తెలీదు. వాడు రోగం వల్ల రావలేదు. ఇది ఎంత బాగుందో చూసావా? ఇది ఇంకా పదేళ్ళు ఇలాంటి షర్ట్ ఎప్పుడు వేసుకొని ఉండవు నువ్వు. ఇది షర్ట్ ఎలా వేసుకుని ఉంటాడో తెలియదు. నేను ఎందరో పిసినాళ్ళు చూసాను, వాడిని ఎప్పుడు చూడలేదు. సరే ఇది ఎలా తీసుకొచ్చావు? వాడికి కుటుంబం, పెళ్ళం, పిల్లలు ఎవరూ లేరు. వాడిని కాల్చినప్పుడు దేన్ని కాల్చేస్తారు? అందుకే ముందు చూపుతో మంచి మంచి అన్ని వెతికి తీసుకొచ్చేసాను. వాడు వేసుకునే బట్టలు చింకిపోయేసేది లేనైనా ఎవరికి ఎవరైనా ఇవ్వడం మనసప్పుడు. ప్రాణాలతో ఉన్నంత వరకు ఎవరిని తరిచారని ఇవ్వలేదు. ఇప్పుడు ఏమైందో చూడు, చచ్చిపోయిన వాడిని చూడటానికి ఏ ఒక్కరూ దగ్గరకు రావట్లేదు. ఎన్ని పాపాలు చేసి ఉంటే ఇలాంటి చావొచ్చుద్ది. డబ్బు డబ్బు అని వెంపర్లాడేవాడు ఇప్పుడు చచ్చిపోయి ఏం తీసుకెళ్ళగలిగాడు? బతుకున్నప్పుడు నలుగురికి సాయపడితే సంతోషంగా పోయేవాడు. వీడి చావు పది మందికి ఇస్తాను. అర్థమైంది, నేను బాగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడే నాకంతా అర్థమైంది. ఇంత ఘోరమైన చావు నాకు రాకూడదు. ఆఖరికి నా ముగింపు ఇలాగే ఉంటుందా? ఏమిటిది, నా బెడ్ మీద ఎవరు? నాకు భయంగా ఉంది. ఇదెవరు, ఇదెవరో చెప్పు. వద్దు, ఆ బెడ్షీట్ తీయొద్దు. దాన్ని చూసే శక్తి నాకు లేదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. వద్దు వద్దు, తీయొద్దు. దాన్ని చూసే శక్తి నాకు లేదు. నా శవాన్ని నేనే చూడాలా? నా జీవితం ఇంత ఘోరంగానే ఉండాలి? నువ్వు నాకు సాయం చేస్తావా? నేను ఒకవేళ చనిపోతే నా మీద ప్రేమున్న వాళ్ళెవరు? వాళ్ళని నాకు చూపిస్తావా? హాస్పిటల్కి తీసుకెళ్దామా? అందుకు అవసరం లేదు. ఏ, ఆయనకు నయమైపోయిందా? లేకపోతే ఇక్కడే చూసుకుందామా? ఇక ఆయన్ని ఇక్కడ ఉంచడం కష్టం. ఆయన చనిపోయారు. ఏమంటున్నావు? అప్పుడు ఆయన డబ్బు తిరిగి ఇవ్వకర్లేదా? ఆయనకి సొంతం అంటూ ఎవరు లేరు కదా. మన దగ్గరికి వచ్చి ఎవరు డబ్బులు అడగరు. అందుకని మనం డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు. ఆ డబ్బుల్ని మనం ఏదైనా మంచి కార్యానికి ఉపయోగిద్దాం. ఏమంటావు? నేను చనిపోతే నా గురించి బాధపడే వాళ్ళు ఉన్నారా లేదా అని అడిగాను. ఒక్కరు కూడా లేరా? బాగా రాత్రి అయిపోయింది. ఇంత లేటైనా మీ నాన్నగారు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. పని అయిన వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. కొద్ది రోజులుగా ఎందుకు ఆయన లేటుగానే వస్తున్నారు.
పిల్లాడు పోయిన దగ్గర నుంచి ఆయన పూర్తిగా మారిపోయారు. వాడంటే ఆయనకి పంచ ప్రాణాలు. ఎప్పుడూ వాడికి తోడు నీడగా ఉంటూ ఎక్కడికి వెళ్లినా వాడిని తీసుకెళ్లేవారు. చిన్న వయసులోనే వాడు ఇలా పోతాడని అనుకోలేదు. ఎక్కడికి వెళ్లారండి? నానా, ఎందుకండి ఇంత ఆలస్యమైంది? ఈ రోజు కూడా మీరు అక్కడికి వెళ్లే వస్తున్నారా? నువ్వు కూడా వచ్చుండాల్సింది. ఎవరైనా అక్కడికి వెళ్లాల్సిందే కదా. ఆ ప్రాంతం అంతా పచ్చగడ్డితో నిండుంది. మరోసారి ఎప్పుడైనా తీసుకువెళ్తానులే. అక్కడ నేను ప్రామిస్ చేసి వచ్చాను ఒక్కొక్క వారం. అంటే ఆదివారాల్లోనే వస్తావు అని మనల్లందరినీ ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయాడు. లేదు, నేను ఏడవను. ఏడవను లేదు. నా బిడ్డ ఈ లోకాన్నదిని వెళ్ళిపోవచ్చు, కానీ మన మనసులో నుంచి వాడెప్పుడు వెళ్ళడు. నా దృష్టిలో వాడు చనిపోలేదు, బతికే ఉన్నాడు. మన చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. నాకు తెలిసి నేనెవరికి ద్రోహం చేయలేదే. భగవంతుడు నన్ను ఎందుకిలా పరీక్షిస్తున్నాడు? ఎందుకండి అలా అనుకుంటారు? మీరే కదా నాతో అప్పుడప్పుడు అంటూ ఉంటారు భగవంతుడు ఎన్ని పరీక్షలు పెట్టినా మంచి వారిని బాధ పెట్టడని. మన పిల్లవాడి విషయంలో మన ప్రాప్తం అంతే, అంతకు మించి ఏం చేయగలవు? ఏంటి బాబ్ అలా చూస్తున్నావు? నాన్నను ఓదార్చేది ఎవరమ్మా? ఇలాంటి బోంచేతులు గాని పొద్దుకు నుంచి మీరేమీ తినలేదు. నాకు ఆకలి కలేదు. మీరందరూ వెళ్ళి తినండి. This is an Apple exclusive from tktorrents.net. భగవంతుడ, నేనేం నేరం చేశా? ఒకేసారి నా బిడ్డని నా యజమాని నా నుంచి తీసుకువెళ్ళిపోయావే. నా మీద ప్రేమగా ఉన్నది బాప్ మాత్రమే, కానీ వాణ్ణి ప్రతిరోజు నేను వాణ్ణి ఎంతగా అవమానించాలో అంతగా అవమానించాను. అది మాత్రం నాకు చెప్పు, నువ్వింతవరకు చూపించిందంతా జరుగుతుందా? లేదంటే ఇదంతా నేను మార్చగలనా? ఇదంతా జరగచ్చు అంటావా, లేక ఇదే జరుగుతుందా? జరిగిపోయిన దానిని భవిష్యత్ కాలంలో నేను మార్చగలనా? లేదు లేదు లేదు, ఇక నేనెప్పుడు మంచివాడిగానే ఉంటాను. ఎవరితోనూ కోప్పడను, ఎవరితోనూ గొడవపడను, అందరితోనూ ప్రేమగా ఉంటాను. జీవితం అంటే ఏమిటో నేను బాగా అర్థం చేసుకున్నాను. లేదు లేదు, దీన్ని చూపించి నా మనసుని ఇంకా కష్టపెట్టకు. నేనిది చూడలేను, నన్ను చంపేయను. 25 డిసెంబర్ క్రిస్మస్ రోజున, క్రిస్మస్ రోజునే చనిపోయానా? దయచేసి అడుగుతున్నాను, నాకు బతకాలని ఉంది. నన్ను కాపాడు, నన్ను కాపాడు, దయచేసి నన్ను కాపాడు. ఇప్పటి వరకు చూసిన చేదు అనుభవాల్ని భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాను. నిన్ను దయచేసి అడుగుతున్నాను, నేను మారడానికి ఒక అవకాశం ఇవ్వు.
మనిల్లే కట్టనికి రిక్కుందా కారు. ఇది నా కట్టనే, నాకేం అవ్వలేదు, నేను బతికాను, నేను బతికే ఉన్నాను, బతుకున్నాను బతుకున్నాను, నేను బతికే ఉన్నాను. నేను నమ్మలేకపోతున్నాను, నేను బతికే ఉన్నాను, నేను బతికే ఉన్నాను, నేను బతికే ఉన్నాను. ఈ నవ్వు నేను ఎక్కడో విన్నానే. ఏ అబ్బాయి కొంచెం ఆగరా, ఈ రోజు ఏ రోజు చెప్తావా? ఈ రోజా? ఈ రోజు క్రిస్మస్ డే. ఈ రోజే క్రిస్మసా? ఇదేలా నేను మర్చిపోయాను, ఒక్కరోజునే అంతా జరిగిందా? ఆత్మలు కదా, ఒక్కరోజే సాధించాయి. ఇదిగో బాబు, మన వీధి చివరిన ఒక మాంసం కొట్టుంది తెలుసా? నాకు తెలుసు. శభాష్, భలే ఎక్కిలాడివ్రా నువ్వు. ఆ కొట్లోకి నిప్పుకోడని వేలాడించారే, దాన్ని అమ్మేశారా? నేను చెప్పేది చిన్నది కాదు, పెద్దదిగా ఉంటుంది. ఎంత షార్ప్ గా ఉన్నావురా నువ్వు. అవును, ఆ నిప్పుకోడే. అది అక్కడే ఉంది. అలాగా, వెళ్ళి దాన్ని తీసుకురా. జోకులు ఆపండి. వేళాకోవడం కాదురా, నిజమే చెప్తున్నాను. నేను డబ్బులు ఇస్తాను, దాన్ని కొనుక్కోని రా. నీకు కూడా డబ్బులు ఇస్తాను. 5 నిమిషాల్లో నువ్వు తీసుకొస్తే నీకు ఎక్కువగా డబ్బులు ఇస్తాను. డబ్బిస్తానడిగే కుర్రాడు ఎంత వేగంగా వెళుతున్నాడు. ఆ నిప్పుకోడిని కొని మన బాబు ఇంటికి పంపించాలి. ఏమిటి క్లీనింగ్? మేరీ క్రిస్మస్! అయ్యో, ఏమైంది మీకు? ఎందుకు పిచ్చి పట్టిపోయిందే? ఏంటి నన్ను అంత వింతగా చూస్తున్నావు? నీలాంటి అందమైన అమ్మాయిని ఇంత వరకు చూడలేదు. నాకు పిచ్చట, దీనికే పిచ్చెక్కి పారిపోతోంది. ఈ తలుపును మాత్రం ఎప్పుడూ మార్చకూడదు, ఎప్పుడూ దీన్ని చూస్తూనే ఉండ. మీరు అడిగిన మాంసం. నిప్పుకోడు వచ్చేసిందా? ఇదిగో నీకు ఇస్తానన్నానుగా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఇది నేను చెప్పే అడ్రస్ కి తీసుకెళ్ళిస్తారా? నీకు డబ్బిస్తాను, జాగ్రత్తగా తీసుకెళ్లి చేర్చండి. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్! నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా చిన్నతనం తర్వాత ఇప్పుడే నేను సంతోషంగా తారుతున్నాను. నా వేగంగా జారగలనా? చిన్నతనంలో ఇంతకంటే బాగా జారేవాణ్ణి. వయసు అయింది కదా, అందుకే ఇలా జారి పడ్డాను. గుడ్ మార్నింగ్ సార్. మేరీ క్రిస్మస్! హ్యాపీ హాలిడే. ఈ బిడ్డకి కూడా మేరీ క్రిస్మస్! థ్యాంక్స్ థ్యాంక్స్. మీరంతా బాగున్నారా? బాగున్నాం, థ్యాంక్ యూ. పాడు పాడు, బాగా పాడు. సార్ ఒక్క నిమిషం, ఎలా ఉన్నారు? మీ టార్గెట్ ని రీచ్ అయ్యారా? నన్ను మీరు గుర్తుపట్టలేదా? మిస్టర్ స్క్రూజ్, మీరా? అవును, అదే స్క్రూజ్ ని. నన్ను చూస్తే మీ కోపంగా ఉందా? అందుకే మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. నా కోసం ఒక సాయం చేస్తారా? ఏంటి సార్, మీరు నిజంగా చెప్తున్నారా? ఇలాంటి షాక్ న్యూస్ చెప్తున్నారు, నేను నమ్మలేకపోతున్నాను. ఈ ఒక్క విషయమే కాదు, ఇక నెల నెల మీకు డబ్బిస్తూనే ఉంటాను. సంతోషమా? చాలా సంతోషం సార్. మీ రుణం ఎలా తీర్చుకోగలను సార్? మీరు నాకేమీ చెయ్యక్కర్లేదు, మీ పని మీరు ఇలాగే చేయండి, భగవంతుడు తోడుంటాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. And
evening. Heavenly angels sing. పాట బాగా పాడాడా? భగవంతుడా, నీ మహిమే మహిమ. This is an Apple exclusive from tktorrents.net. మాస్టర్ ఇంట్లో ఉన్నారా? ఉన్నారు సార్, లోపలికి రండి. వాళ్ళ మావయ్యను వచ్చానని చెప్పండి. ఓ అలాగా, కూర్చోండి సార్. మీరొచ్చారని వెళ్ళి చెప్తాను. మీ టోపీ స్టిక్ నాకు ఇవ్వండి సార్, నేను అక్కడ పెట్టేస్తాను. చాలా థ్యాంక్స్. ఇదిగో అమ్మా. నువ్వు చెప్పే మృగం మాట మాటకి గుర్రం అంటూ ఉంటుంది కదా? అవును. ప్రాణాలతో ఉంటుందా? అవును. గుర్రమా? లేదు. ఆవు? లేదు. కుక్క? లేదు. పందా? లేదు. లేక గాడిద? అలాగని చెప్పొచ్చు. నువ్వెవరి గురించి అంటున్నావు తెలుసు? అది మావయ్య మీరా? నమ్మబుద్ధి కావడం లేదు. నేను డిన్నర్ చేద్దామని వచ్చాను. నేను లోపలికి రావచ్చా? అరే ఏంటి మావయ్య, మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. రండి. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రండి రండి, కూర్చోండి. ఇది అందరికీ వడ్డించు. అలాగే అంకుల్. వచ్చే సంవత్సరం అందరూ నా ఇంటికి రావాలి. అంకుల్, క్రిస్మస్ కే? అలాగా, ఖర్చంతా నాదే. తొందర ఏమి లేదులే, నిదానంగా తిను. తింటే ఖాళీ అయిపోతుంది కదా, రావాలి ఇంటికి. లేటుగా వస్తున్నావా? రారా, నీ సంగతి చెప్తాను. నిన్నేం చేస్తానో చూడు. అక్కడే ఆగు, ఇదే ఆఫీస్కి వచ్చే టైమా? సారీ సార్, కొంచెం లేట్ అయింది. రేపు నుంచి కరెక్ట్గా టైంకి వచ్చేస్తాను. ఏ, ఎందుకు లేట్ అయింది? సమాధానం చెప్పండు సార్. నిన్న బోరెడు పని సార్. నిన్న క్రిస్మస్ కదా సార్, అందుకే చాలా పని చేయాల్సి వచ్చింది. ఈ కుంటి సాకులే చెప్పకూడదని చెప్పాను. ఇలాంటి విషయాల్లో నేను ఏమాత్రం ఓపిక పట్టను. అందుకని ఇప్పుడు నేను ఈ రోజు నుంచి నీ జీతాన్ని రెండింతలు పెంచబోతున్నా. మేరీ క్రిస్మస్ బాబ్. కాస్త నవ్వు బాబ్. నేను జీతం తగ్గిస్తాననలేదు, పెంచుతానన్నాను. నీ కుటుంబానికి ఏ కష్టాలు ఉండవు, అన్ని కష్టాలు తీరిపోతాయి. నా వల్ల అయినంతగా నీకు జీతం పెంచిస్తాను. అంతేకాదు, మనిద్దరం ఈ రోజు బయటకెళ్లి జాలీగా భోంచేసొద్దాం. అంతకు ముందు కాస్త చలిమంటలు వేద్దాం. నువ్వేం చేస్తావంటే వెంటనే వెళ్లి కర్రలు కొనుక్కొనరా. ఇదిగో డబ్బు. ఇంతవరకు నువ్వు నేను మనసు పూర్తిగా మాట్లాడుకున్నదే లేదు. త్వరగా వెళ్ళిరా. మనిద్దరం మాట్లాడుకోవడానికి చాలా విషయాలున్నాయి. వేగంగా వెళ్ళు. సారీ సార్, త్వరగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్, క్రిస్మస్. హీరేలా మారతాడని నేను అనుకోలేదు. ఈ మార్పు చాలా మందిలో రావాలి. ఆ భగవంతుడు అనేవాడు మనలోనే ఉన్నాడని, ఇతనిలోని మార్పే మనకు నిదర్శనం. నా కొడుకు ఆరోగ్యవంతుడు అవటానికి తనే కారణం. ఇప్పుడు ఈ ఊర్లో తనందరూ గొప్పవాడు అంటున్నారు. ఎలా బతికామన్నది ముఖ్యం కాదు, తోటి వారితో ఎలా ప్రవర్తించామన్నది ముఖ్యం. మీ జీవితంలో కూడా ఇతరులకు సహాయపడడం అలవాటు చేసుకోండి. Ha ha ha!
Thank you.